ఎన్టీఆర్ బంపర్ మెజారిటీతో 1995లో గెలిచారు. ఆయన్ని 8 నెలల్లో దించేశారు. దీని వెనుక కీలకమైన పాత్ర పోషించింది ఒక సెక్షన్ మీడియా అన్నది అందరికీ తెలిసిందే. ఒక వర్గం మీడియా ఎన్టీఆర్ వద్ద ఉన్న ఎమ్మెల్యేలను మభ్యపెట్టి ఆయన్ను కించపరిచేలా రాతలు రాయడం, లక్ష్మీపార్వతి జోక్యం ఉందని చెప్పడం ద్వారా తలలకెక్కించారు. తాము అనుకున్న లక్ష్యం కోసం ఇది భారీ ఆపరేషన్లా జరిపించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ని గద్దె దింపడానికి వారి వద్ద మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ప్రత్యర్థి శిబిరంలో మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి గందరగోళం సృష్టించారు. చివరికి అన్నగారు మెజారిటీ ఉండి కూడా ముఖ్యమంత్రి కుర్చీ నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఇది జరిగి 25 ఏళ్ళవుతుంది. ఇప్పుడు మళ్లీ అదే ఆపరేషన్ చేయడానికి ఒక వర్గం మీడియా సిద్ధమవుతుందా అన్న అనుమానాలు అందరికీ కలుగుతున్నాయి. జగన్ మీద తెల్లారి లేస్తే పూనకం వచ్చేటట్టుగా రాతలు రాస్తున్నారు. అయితే యెల్లో మీడియా సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నట్టు తెలుస్తుంది. ఓ తలపండిన మీడియా అధిపతి కేంద్ర మంత్రి ఒకరి వద్ద జగన్ సర్కారుపై తన బాధను చెప్పుకున్నట్టు తెలుస్తుంది. దీని కారణం వారు జగన్ను సీఎంగా చూడలేకపోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. జగన్ని ఏపీలో మా నెత్తినకెక్కించారు, మీడియా అధిపతి తీవ్ర ఆక్రోశంతో ఈ వ్యాఖ్యలు చేశారట. వైసీపీ సర్కార్ ఏపీలో ఏర్పడ్డాన్ని వారు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. బీజేపీ సహకారంతోనే జగన్ ఏపీలో అధికారంలోకి వచ్చారన్న స్వరంతో ఆయన ఆ కేంద్రం ఎంపీ వద్ద వ్యాఖ్యానించినట్లు తెలుస్తుంది. అయితే ఈ మీడియా అధిపతి నాడు వైఎస్ఆర్కి నేడు జగన్కి ఇద్దరికీ వ్యతిరేకంగా వార్తలు వండి వార్చడంలో ఘన అధిపతిగా ఉన్నట్టు తెలుస్తుంది. టీడీపీ అధికారంలో రావాలని బలంగా కోరుకున్న ఈయనకు తాజా ఎన్నికలతో మింగుడు పడకుండా చేశాయట. మరి ఆయన తన చేతిలో ఉన్న బలమైన మీడియాతో జనం అభిప్రాయాన్ని మార్చేందుకు అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టేసినట్టు తెలుస్తుంది. మరోవైపు వైసీపీలో కూడా అసంతృప్తి రాజేసేందుకు ఆయన మాస్టర్ ప్లాన్ రూపొందించినట్టు తెలుస్తుంది. సరిగ్గా ఇలాంటివి ఊహించే ఉండవెల్లి అరుణ్ కుమార్ వంటి వారు కూడా జగన్కి హెచ్చరిస్తున్నట్టు చెప్తున్నారు. మరి జగన్ ఎన్టీఆర్ అవుతారా లేక అర్జునుడిగా ఈ మీడియా కుట్రలు భగ్నం చేస్తారా అంటే అర్జునుడే అంటున్నారు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు. నిజానికి అప్పట్లో ఎన్టీఆర్ మీడియాపై అంతగా దృష్టి పెట్టలేదు. మీడియా చెబితే ప్రజలెందుకు నమ్ముతారులే అంటూ లైట్ తీసుకున్నారట. కాని అదే ఆయనకు పూర్తిగా రివర్స్ అయిపోయింది. కాని ఇప్పుడు జగన్ సర్కార్కు మీడియాపై పూర్తిగా అవగాహన ఉంది, దృష్టి కూడా ఉంది. ఎప్పుడు ఏం చేయాలో ఏం చేయకూడదో స్పష్టంగా వారికి తెలుసు. అందుకే క్యాబినెట్లోని మంత్రులకు ఎమ్మెల్యేలకు కూడా వైఎస్ జగన్ గట్టిగానే వార్న్ చేసినట్టు తెలుస్తుంది. మీడియా ముందుకు వెళ్లి ఏది పడితే అది మాట్లాడితే అసలు బాగోదు అంటూ కాస్త కటువుగానే చెప్పారట. అందుకే జగన్ అర్జునుడు అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ వస్తున్నాయి. మరి మీరేమంటారో కామెంట్ చేసేయండి. అలాగే మా ఈ ఛానల్ను మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.